కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా నిన్న అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 230 పైచిలుకు శాస్త్రవేత్తలు ప్రపంచ అనారోగ్య సంస్థకి ఒక లేఖ రాశారంట ఏమంటే ఇప్పటిదాకా ఉన్న గైడ్ లైన్స్ ఆ ప్రోటోకాల్ ని మార్చుకోవాలి ఇప్పటిదాకా ప్రపంచ అనారోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది అని చెప్పారు కాదు గాలి ద్వారా వ్యాపిస్తుంది అని వీళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెబుతూ తన స్టాండ్ మార్చుకోవాలని చెప్పారు దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనారోగ్య సంస్థ దీనికి తగినన్ని ఆధారాలు లేవు అప్పుడే ఒప్పుకోను అంది ఇది చాలా విచిత్ర చిత్ర విచిత్రమైన గేమ్ లాగా అనిపిస్తుందండి నేను దాదాపు నెల రోజుల క్రితం సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కరోనా అనేది కోవిడ్-19 అనేది చైనా ప్రయోగించిన ఒక క్షిపణి కరోనా ద్వారా భయం అనే అణువాయుధాన్ని ప్రపంచ దేశాలపైకి వేసింది చైనా భయంతో జనాన్ని భయపెట్టి చంపుతోంది కరోనాని వ్యాపింపచేయడం ద్వారా భయపెట్టి జనాన్ని చంపుతోంది చైనా చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన ప్రపంచ అనారోగ్య సంస్థ ముఖ్యంగా దాని అధ్యక్షుడు టెడ్రోస్ ఆడుతున్న నాటకాలు అంతా ఇంత కావు చైనా డాడీ కరోనా డాడీ చైనా అధ్యక్షుడైతే దానికి స్టెప్ డాడీ ఈ టెడ్రోస్ అని నేను చెప్తూ వచ్చాను ఇప్పుడు మిగతా శాస్త్రవేత్తలు ఇంకా భయంకరమైన వార్త చెప్తే అమ్మమ్మనే నొప్పుకోనని ఈ ప్రపంచ అనారోగ్య సంస్థ చెప్పడం నాకైతే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇలాంటి స్టాటిస్టిక్ వార్తలు వస్తే ఎగిరి గంతేసి టామ్ టామ్ వేసేది వాళ్లే ముందుగా మరి దీన్ని ఎందుకు ఒప్పుకోనంటున్నారు అసలు ఇప్పటిదాకా ఉన్నది ఏమిటి ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏమిటో మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తానండి ఇప్పుడు వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది వ్యక్తి శరీరంలో మల్టిప్లై అవుతుంది ఆ వ్యక్తికి అప్పుడు సింప్టమ్స్ వస్తాయి తుమ్ములు దగ్గులు వస్తాయి కదా ఆ తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ తుంపర్లు బయటకు వస్తాయి అది గాలిలో కాసేపు వ్యాపిస్తాయి కానీ ఆ వైరస్ యొక్క బరువు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల స్లోగా ఒకటి 2-3 నిమిషాల లోపల అది స్లోగా ఊహించుకోండి ముక్కు నుంచి బయటకు వచ్చింది అలా స్లోగా కిందకి వెళ్ళిపోయింది అక్కడ కింద సర్ఫేస్ ఉంటే అక్కడ సెటిల్ అయిపోతుంది అంతేగాని గాలిలో అలా తేలుతూ ఉండదు ఇప్పటిదాకా అందరూ నమ్ముతూ వచ్చింది అది ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు చెబుతుంది ఏమిటంటే దాని బరువు గాలిలో తేలడానికి సరిపోయేట్లా ఉంది అంటే అలా గాలిలో ఒక వ్యక్తి మీద అనుకోండి స్లోగా అది వ్యాపిస్తూ ఉంటుంది గాలిలో